విజయనగరం జిల్లా కురుపం మండలం పీసీ గురుకులం పాఠశాలలో దలాయిపేటకు చెందిన రంజిత్ కుమార్ కురుపం పాఠశాలలో పాముకాటుకు గురై మృతి చెందాడు. విషాదంలో ఉన్న రంజిత్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అన్యాయమని సిపిఐ నాయకులు మండిపడ్డారు. 25 లక్షల కుటుంబానికి ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిగిలిన ఇద్దరు చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని పి సంఘం కోరారు. విజయనగరం జిల్లా కురుపం మండలం పీసీ గురుకుల పాఠశాలలో దలాయిపేట చెందిన రంజిత్ కుమార్ అనే అబ్బాయి అక్కడ హాస్టల్ సదుకొని వెళ్తే అలాగే పాముకాటు గురయ్యి మృతి చెందిన పరిస్థితి ఉంది. రాత్రి 1 గంట సమయంలో పాము కరిస్తే అక్కడ ఉండే ప్రిన్సిపాల్ గాని అక్కడ ఉండే సిబ్బంది గాని తల్లిదండ్రులకి తెల్లవారి 4 గంటలకి తెలియపరిచారు. మరి ఈరోజు ఆమె తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లి తల్లితే మధ్యాహ్నం 3 గంటలకి చనిపోయిన తర్వాత అబ్బాయిని చూపించారు. ఇది చాలా అన్యాయము. మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎంత ఆశతో పిల్లల్ని చదువులు పంపిస్తే ఈరోజు ఈ దుర్ఘటన జరిగింది చాలా బాధాకరమైన విషయం. మరి ఈరోజు గతంలో దోమలు కరిసి మలేరియా డెంగీ జ్వరాలతో చనిపోయే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు ఈ దోమలు కరిసి మలేరియా డెంగీ పరిస్థితి సరిపోయే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు డైరెక్ట్ గా పాఠశాలలో పాము దొరిపోయి ఈ అబ్బాయి రంజిత్ కుమార్ ని కాటు వేసి మృతి చాలా అన్యాయము. మరి దీన్ని ఉద్దేశించి మరి ఈరోజు అక్కడుండే ప్రిన్సిపాల్ గాని అక్కడుండే సిబ్బంది గాని జాగ్రత్త తీసుకోలేదు, నిర్లక్ష్యం వహించారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు రంజిత్ కుమార్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు తీసుకుని చాలా బాధాకరమైన విషయము. ఈరోజు ఏదైతే రంజిత్ కుమార్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, అలాగే ఇంటికి ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ పార్టీ ఇవాళ డిమాండ్. మరి అలాగే కాదు, ఇంకిద్దరు అబ్బాయిలు కూడా ఫామ్ కలిసింది, ముగ్గురు కలిసింది, ఇంకిద్దరు చాలా దీని ఫామ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించి ఆ కుటుంబాలకు ఆ తల్లిదండ్రులకి పిల్లలే జాతి మప్పు చెప్పాలని కోరుతున్నాను. మరి ఇదే కాదు, ఇదే సందర్భంలో ఏ పిల్లలకు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా ఏదైతే అక్కడ ఉంది యాజమాన్యం పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారని నేను కోరుతూ